తెలంగాణ వ్యవసాయ రంగం ప్రగతి పథంలో సాగుతోంది వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి సానుకూల విధానాలు అవలంబించడంతో సాగులో వృద్ధి సాధ్యమైంది ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది పెరిగిన సాగు విస్తీర్ణం కోటి ఏడు లక్షల ఎకరాలు అంటే ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రికార్డు స్థాయిలో సుమారు మూడు కోట్ల టన్నులకు చేరింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏడు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేసి సర్కారు రికార్డు సృష్టించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని హోటల్ తాజ్ డెక్కన్లో పదేళ్ల తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ సహకార ప్రగతి నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్న కలల వైపు తెలంగాణ పయనిస్తోందని మంత్రి తెలిపారు యువత వ్యవసాయ రంగం వైపు రాకుంటే దేశానికి భవిష్యత్ లేదని ఆయుధాలను కొనగలరేమో కానీ ఆహార ధాన్యాలు మాత్రం కొనలేరని స్వామినాథన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమానికే ప్రాతిపదిక తెలంగాణ రైతన్నల కష్టము సాగునీళ్లు ఆనాటి చిత్రమైన వ్యవసాయము గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కరెంటు కోతలు వీటి నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ అంశం మీ అందరికి తెలుసది ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ వ్యవసాయానికి ఇవ్వడం మూలంగానే అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగినాయి రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు సైతం అనేక రకాలుగా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలలో ఈ రోజు లక్షల లక్షల సంఖ్యలో ఉపాధులు పొందుతున్నారు ఈ రోజుకే కాదు రేపటికైనా భారతదేశంలో ఇలా తెలంగాణ ఒక మోడల్గా దేశం ముందు నిలబెట్టినాం మనం కోటాను కోట్ల మందికి ఉపాధి ఇవ్వగలిగేటువంటి ఏకైక రంగం వ్యవసాయమే రేపటికైనా ఇది స్వామినాథన్ గారు చెప్పిన మాటే నేను మళ్ళీ ఒకాని చెప్తా ఉన్నాను దీని గాంభీర్యాన్ని పార్లమెంటు అర్థం చేసుకోవాలని ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని ఆయన మాట్లాడేటువంటి క్రమంలో ఆయన ఉపన్యాసంలో చెప్పినారు రాజ్యసభలో చెప్పినారు కొత్త తరాన్నే కనుక వ్యవసాయం వైపు ఆకర్షించకపోతే ప్రపంచానికి అవసరమైనటువంటి ఆహార ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో ఇవ్వగలిగేటువంటి భవిష్యత్తు ఈ దేశానికే ఉంది భారతదేశానికే ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవడమే కాదు మనం ఏమైనా కొనవచ్చో అంగట్లో పోయి చివరికి ఆయన అన్న మాట ఆయన వాడిన మాట ఫ్రేజ్ ఎంత బ్యూటిఫుల్గా కాయినింగ్ చేసిండంటే ఆయన you can purchase guns but you can never purchase grains and japana రాష్ట్రంలో యాభై ఎనిమిది శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మరో పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి సాగుతోంది ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం ద్వారా ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు సామర్థ్యంతో పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు సాగునీటి శిస్తు రద్దు సహా దాదాపు పదివేల ఐదు వందల కోట్ల రూపాయల భరిస్తూ రాష్ట్ర రైతులందరికీ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా సాగుతోంది ఏటా పంటకాలం ఆరంభంలో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున గత పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు పంపిణీ చేసింది రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు జరిగింది తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మొదటి విడతలో ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక్క లక్షల రైతులకు పదహారు వేల నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది వ్యవసాయ రంగం అనేది సుస్థిర భరోసా గల రంగంగా దేశంలో తెలంగాణ రికార్డు సాధించింది ఒకప్పుడు టిఎస్ ఆగ్రోస్ విజయ డైరీ లాంటి సంస్థలు నష్టాల బాటలో ఉంటే ఇప్పుడు లాభ మంత్రి తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళ తప్పు లేదు వాళ్ళతో ఏం పని తీసుకోవాలనో ప్రభుత్వాలకు తెలియని పరిస్థితి అన్నాడు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి అవసరమైన కొత్త ఇచ్చి స్ట్రెంత్ పెంచి వాళ్ళకి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళందరి నుంచి కూడా పెద్ద ఎత్తున పని తీసుకున్న మూలంగా వాళ్ళు కూడా ఫీల్డ్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ వచ్చినారు ఉద్యోగులు అందరూ కూడా అన్ని రకాల ఉద్యోగులు అన్ని స్థాయిలో ఉద్యోగులు ఒకప్పుడు ఆగ్రోస్ నష్టాల్లో ఉండేది ఈరోజు లాభాల్లోకి తెచ్చినాం ఒకప్పుడు ఆయిల్ ఫెడ్ నష్టాల్లో ఉండేది ఇవాళ అద్భుతమైనటువంటి లాభాలు రావడంతో పాటు అద్భుతమైనటువంటి కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే స్థితికి ఆయిల్ ఫెడ్ వచ్చింది వేర్హౌజింగ్ కార్పొరేషన్ ఇవాళ లాభాలు ఆర్జించి డివిడెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి స్థితికి వేర్హౌజింగ్ తీసుకొని వచ్చినాం కోఆపరేటివ్ మూవ్మెంట్ యాజ్ సచ్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి శాఖగా ఉండేది గతంలో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ వ్యవసాయ పథకాలు ఉన్నాయని పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నాయి పదేళ్ల కాలంలో కొత్తగా సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పెరిగింది జియోగ్రాఫికల్ ఏరియా మూడు శాతం నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది రాష్ట్రంలో నాలుగు పాయింట్ మూడు మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి పచ్చదనం శాతం కూడా పెరిగింది